जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण दैवबल प्रेक्ष महाजनुकी नमस्कार मन चानल्लो मध्य कामेंट्स चूसी अंटे स्वामी मे व्रता पूजल परपाटन बसभू कुंकुम नेरजारी ची तगी कड़ी इला जरगण दोषमा यदा अपशकनवा दीन वल्ल दोष दी दोष परहार एम चुस्काली अने प्रश्न अड़ता अच्छे विषय में चिना कथ चाक नगर में और व्यक्ति उड़ेवा अत राजीय बलपड़ी अच्छे आ ऊर्जो अंदर चेत ओटल वेवाली अंत यदा मंच पन चेयर अंदम संप्रदी ये मंच पन चे प्रजो मन को मंच पेर वस्या अड़का अंदर अय्या ग्राम मन देवालय बाड़ी आ कोल पूर्ति पाड़ी आ देवालयानी मरम्मत मल्ली आ कोल निर्मस्ते प्रजल्लो मंत्री मंच पेर वस्तु अंदर मिम्मेल एन आस्कार उपी को ग्राम प्रदान जरिए वैंने आये मंजी चपारे अभी चक्कर देवालयानी अभी मरम्मत चक्कर निर्मित अलगे कोल निर्मित निर्मित आ विषयानी प्रजल्लो विधा దేవాలయాన్ని కొలను నిర్మించాను ఇంకా ముందు ముందు మంచి పనులు చేస్తాను నన్ను ఎన్నుకోండి అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు ప్రచారం చేసుకోగా అందరూ కూడా ఇతనికి ఓట్లు వేశారు చక్కగా గెలిపించారు కొన్నాళ్ల తర్వాత ఆయన అర్ధాయుషుతో మరణించగా యమదూతలు వచ్చారు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు యమదూతలతో అన్నాడు అదేంటండి నేను మంచి పనులు చేశాను కదా నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగాడు ఏం మంచి పనులు చేశావయ్యా నువ్వు పుణ్యప్రదమైనటువంటి ఒక్క పని కూడా చేయలేదు అన్నారు అదేంటండి మా ఊర్లో దేవాలయం మరమ్మత్తు చేశారు కొలను నిర్మించారు కదా అది మంచి పనే కదా పుణ్యప్రదమైనదే కదా అని చెప్పి అన్నాడు అయ్యా నీవు దేవాలయాన్ని నిర్మించావు కొలను నిర్మించావు కానీ ఎందుకోసం చేశావు ప్రజల ఓట్ల కోసం నీవు ఆ పని చేశావు ప్రజల మద్దతు కోసం చేశావు నీవు ఒక రాజకీయ నాయకుడిగా ఎదగడం కోసం దేవాలయాన్ని ఆయొక్క నిర్మాణాన్ని నువ్వు వాడుకున్నావు తప్ప భగవంతుని కోసం భగవంతుని భక్తితో మాత్రం ఆ పని చేయలేదు కాబట్టి నువ్వు చేసిన మంచి పనినైనా ఆ మంచి పని మంచి ఉద్దేశంతో చేయలేదు కాబట్టి నీకు ఆ పుణ్యం రాదయ్యా ఏదైతే నువ్వు ప్రజల ఓట్ల కోసం చేశావో ఆ ఓట్లైతే వచ్చాయి అది నీకు ఫలించింది కానీ పుణ్యం మాత్రం రాదు అని చెప్పి యమదూతలు చెప్పడం జరిగింది ఈ పసుపు కుంకుమ నేలదారడానికి ఈ యొక్క ప్రచారానికి ఈ యొక్క రాజకీయ నాయకుడి కథకు సంబంధం ఏమిటండి అని మీరు అడగచ్చు ఇక్కడ ఆయన పుణ్యప్రదమైన పని చేసినా కూడా ఆ పుణ్యం ఆయనకు లభించలేదు ఎందుకు లభించలేదు అంటే అతను చేసిన ఉద్దేశం అది కాదు పుణ్యం కోసం చేయలేదు అలాగే మనం కూడా పసుపు కుంకుమ నేలదారుతున్నప్పుడు మనం ఉద్దేశపూర్వకంగా ఆ పని చేయలేదు పొరపాటున జరిగిన దానికి దోషం రాదు చేసిన పొరపాటైనా ఆ పొరపాటుకి ఇటువంటి దోషం కలగదు ఎలాగైతే ఇతనికి పుణ్యం రాలేదో అలాగే మనకి దోషం కూడా కలగదు ఎప్పుడైతే దురహంకారంతో కుంకుమ పసుపు ఇటువంటి వస్తువులను నేల రాలుస్తామో ఎప్పుడైతే వేరే వారి మీద కోపంతో పసుపు కుంకుమ కానీ పూజా వస్తువులను కింద పడేస్తామో పూజలో శ్రద్ధగా ఉండమో అప్పుడే మనకు ఆ దోషం వస్తుంది కానీ ఉద్దేశపూర్వకంగా మనం చేస్తే తప్పితే మనకి ఎటువంటి ఉద్దేశం లేక భక్తిభావంతో ఉన్న పొరపాటును జరిగినటువంటి వారి గురించి ఎక్కువగా చింతించవలసిన అవసరం లేదు ఇటువంటి దోషము కలగదు వెంటనే కింద పడినటువంటి పసుపు గాని కుంకుమ గాని తీసివేసి ఎవరు తొక్కని ప్రదేశంలో నీళ్ళతో కలిపేసుకోవాలి ఈ విధంగా మనం ఏదైనా చేజారినప్పుడు పొరపాటున పసుపు కుంకుమ కింద పడ్డా గాని లేదా దీపం తగిలినా గానీ ఏదో తప్పు చేసిన వారిలాగా పక్కన వాళ్ళని చూడటం దాని గురించి అయ్యో నేను పూజలో కూర్చొని పసుపు కుంకుమ కింద పడేశానే నాకు ఎటువంటి దోషం కలుగుతుందో అని మీరు బాధపడడం ఇటువంటివి కూడా అనవసరం కాబట్టి ఇదన్నీ పొరపాటు జరుగుతూ ఉంటాయి అయితే ఒక్కసారి జరిగితే ఏదో ఎప్పుడో ఒక్కసారి జరిగితే పర్వాలేదు కానీ మాటి మాటికి మాత్రం ఇలా పసుపు కుంకుమ కింద పడుతోంది అంటే మాత్రం అది ఏదో మనకు అపశకునం అని అర్థం ఎప్పుడైనా ఇంకా మీకు అయ్యో నేను పసుపు కుంకుమ పడేశాను దోషం కలుగుతుందేమో అని మీకు భయం కలిగినప్పుడు ఈ మంత్రాన్ని చదువుకోండి అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా దాసోయమితి మామత్వ క్షమస్వ పరమేశ్వర లేకపోతే పరమేశ్వరి ఇది మనకు పసుపు కుంకుమ పొరపాటు నిలదారిన గాని లేదా పూజలో ఎటువంటి తప్పులు జరిగినా గానీ జరగకపోయినా కూడా చివరిలో ఈ మంత్రం చదువుకుంటే మన వల్ల పొరపాటున ఏదైనా తప్పు జరిగినా కూడా భగవంతుడు మనల్ని క్షమించమని అయ్యా నేను అపరాధం వేరు వేరు అపరాధాలు చేసి ఉండొచ్చు
కానీ మమ్మల్ని క్షమించు నీ దాసుని తండ్రి అని చెప్పి మనం చెప్పడమే ఈ యొక్క మంత్రార్థం అన్నమాట. ఈ మంత్రం చెప్పుకొని స్వామివారికి నమస్కరించినట్లయితే పొరపాటు జరిగి చేసినటువంటి తప్పులన్నీ కూడా క్షమించబడతాయి, మన యొక్క పూజా ఫలం మనకు లభిస్తుంది అన్నమాట. తద్వారా అనవసరమైన విషయాలకు భయపడకుండా భగవంతుని భక్తితో నమ్మకంతో పూజించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ.